తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గం వరదయపాలెం మండలంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీల అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా వరదయపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని రాజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా చిన్ని రాజు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విభజన జరిగే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, విశాఖకు రైల్వే జోన్, కర్నూలులో హైకోర్టు బెంచ్, కడపలో ఉక్కు పరిశ్రమ, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమకు నీటి ప్రాజెక్టులు, హంద్రీనీవా, నగిరి, గాలేరు ఇతర నీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పై విభజన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం దివాలా తీస్తూ అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. పై హామీలను అమలు చేయించుకోవడానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో కలిసి కేంద్రంతో పోరాడవలసిన ఆంధ్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, తనకున్న ఆర్థిక నేరాల కేసుల నెపంతో జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం 15 సంవత్సరాల వరకు వెనకపడిందని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విభజన హామీల అమలుకు ఏమాత్రం నోరు తెరవడం లేదని, వీరిద్దరి నిర్వహణ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, విద్యార్థులు, యువజన, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజల, మహిళలు మొత్తంగా అభివృద్ధికి దూరం అవుతున్నారని చిన్ని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు చంద్ర, సొక్కలింగం, యువజన సంఘ నాయకులు మురళి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఆ విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి ఆ ప్రాంతం అంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి వెనకబడిన జిల్లాలంతా కూడా అభివృద్ధి చేయడానికి ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అలాగే వైజాగ్లో రైల్వే గ్యారేజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్కడ ఉద్యోగ కల్పన చేస్తామని ఆ విభజన హామీలో అమలు చేశారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టి అక్కడ ఈ ప్రాంతంలో రాయలసీమ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా శంకుస్థాపన కూడా చేశారు. అలాగే రాయలసీమ వెనకబడిన ప్రాంతం, నీటి ఎద్దడి ఉంది కాబట్టి హంద్రీనీవా, నగిరి, గాలేరి ఇలాంటి అనేక పింఛ ఇలాంటి అనేక ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టు అన్ని పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి, పేదవాళ్ళకి అందరూ కూడా సాగు తాగు నీటికి సౌకర్యం